హలో పిల్లలు, గత వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా వస్తువుల వైశాల్యాన్ని అంచనా వేయడం గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని తప్పు భావనలను చూస్తాం. రాజు బబ్లులు తమ ప్రత్యేకమైన కళ్ళద్దాలు ధరించి ఈరోజు షికారికి బయలుదేరారు. నడుస్తూ నడుస్తూ వాళ్ల బాబాయ్ టేబుల్ షాప్కి చేరుకున్నారు. బాబాయ్ షాప్లో ఒక చతురస్ర ఆకారపు టేబులు, ఒక దీర్ఘచతురస్రపు ఆకారపు టేబులు ఉన్నాయి. మొదట రాజు తన కళ్ళద్దాల్లోంచి రెండు టేబుల్స్ ఉపరితలాలను చూశాడు. అతనికి రెండు టేబుల్స్ అంచులు, అంటే సైడ్స్ కొలతలు కనిపించాయి. రాజు ఉత్సాహంగా బబ్లుతో, బబ్లు, ఈ రెండు టేబుల్స్ అంచుల కొలతలని ఈ అద్దాల్లోంచి చూడగలుగుతున్నాను. దీర్ఘచతురస్రాకార టేబుల్ యొక్క పొడవైన అంచు కొలత 30 సెంటీమీటర్లు, చదరపు ఆకారపు టేబుల్ అంచు 15 సెంటీమీటర్ల కంటే చాలా ఎక్కువ. అంటే దీర్ఘచతురస్ర ఆకారపు టేబుల్ చదరపు ఆకారపు టేబుల్ కంటే చాలా పెద్దది. బబ్లు పెద్దగా నవ్వి, రాజు, అలా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న టేబుల్ అంచు చదరపాకారపు టేబుల్ అంచు కంటే ఎక్కువగా ఉన్నంత మాత్రాన దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న టేబుల్ చదరపాకారపు టేబుల్ కంటే పెద్దది కానవసరం లేదు. రాజుకు బబ్లు చెప్పింది నిజమనిపించలేదు. ఇద్దరు గొడవపడడం ప్రారంభించారు. వారి యొక్క గొడవను చూసిన వాళ్ల బాబాయ్ అసలు గొడవకు కారణం అడిగాడు. పిల్లలు, ఇటు చూడండి, ఏ టేబుల్ పెద్దదో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు చెయ్యాల్సిందల్లా రెండు టేబుల్స్ వైశాల్యాన్ని, అంటే ఏరియాని కనుక్కోవడమే. దేని వైశాల్యం ఎక్కువగా ఉంటే ఆ టేబుల్ పెద్దదన్నమాట. బాబాయ్ పిల్లలిద్దరికీ వివరించారు. అప్పుడు బబ్లు తన కళ్ళద్దాల్లోంచి టేబుళ్ల ఉపరితలాలను చూశాడు. రాజు, నా కళ్ళద్దాల్లోంచి చూస్తుంటే ఈ టేబుల్స్ ఉపరితలాలపై చదరపు గళ్ల కాగితం, అంటే గ్రిడ్ పేపర్ తయారవుతుంది. దాని సహాయంతో మనం ఈ టేబుల్స్ ఉపరితలాల వైశాల్యాన్ని తేలిగ్గా కనుక్కోవచ్చు అని బబ్లు ఉత్సాహంగా చెప్పాడు. పిల్లలు, బబ్లు కళ్ళద్దాల్లోంచి టేబుల్స్ ఉపరితలాలు ఇలా కనిపిస్తుంటే మీరు ఈ టేబుల్స్ ఉపరితలాల వైశాల్యాన్ని కనుక్కోగలరా? కావాలంటే మీరు వీడియోను ఆపి సమాధానం కనుక్కోవచ్చు. దీర్ఘచతురస్ర ఆకారపు టేబుల్ ఉపరితలంపై 150 చతురస్రాలు ఉన్నాయి. దీన్ని బట్టి చతురస్రాకార టేబుల్ ఉపరితల వైశాల్యం, అంటే ఏరియా, 150 చదరపు సెంటీమీటర్లు. చతురస్ర ఆకారపు టేబుల్ ఉపరితలంపై 225 చతురస్రాలున్నాయి. దీన్ని బట్టి చతురస్ర ఆకారపు టేబుల్ ఉపరితల వైశాల్యం, అంటే ఏరియా, 225 చదరపు సెంటీమీటర్లు. రాజు బబ్లులు కూడా మీలాగే రెండు టేబుల్స్ ఉపరితలాల వైశాల్యాన్ని కనుక్కున్నారు. చూడు రాజు, దీర్ఘచతురస్ర టేబుల్ వైశాల్యం 150 చదరపు సెంటీమీటర్లు, చతురస్ర ఆకారపు టేబుల్ వైశాల్యం 225 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి దీర్ఘచతురస్ర ఆకారపు టేబుల్ అంచు కొలత చతురస్ర ఆకారపు టేబుల్ అంచు కొలత కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ చతురస్ర ఆకారపు టేబుల్ దీర్ఘచతురస్ర ఆకారపు టేబుల్ కంటే పెద్దది అని బబ్లు రాజుతో అన్నాడు. రాజుకు తన తప్పు అర్థమైంది. స్నేహితులిద్దరూ తమ అద్దాలను ధరించి మళ్లీ షికారికి బయలుదేరారు. పిల్లలు, ఈ వీడియోలో మనం వస్తువుల వైశాల్యాన్ని, అంటే ఏరియాని అంచనా వేయడానికి సంబంధించిన కొన్ని అపోహల గురించి తెలుసుకున్నాం.